మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి హృదయపూర్వక వందనాలు. అంతేకాకుండా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపొస్తల కార్యముల గ్రంథం 2:24 మనం చదువుకుందాం. మరణం ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వ్యాధులను తొలగించి ఆయనను లేపెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించినగా. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పండుగ ఈస్టర్ పండుగ. క్రైస్తవ సంఘానికి ఈస్టర్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ. ఈస్టర్ అనే మాటకు అర్థం ఏంటంటే వసంతము అని అర్థం. వసంతకాలంలో చెట్లన్నీ కూడా ఎండిపోయి అవన్నీ చిగురిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది అవతార పురుషులు కానీ, ప్రపంచంలో దేవుళ్ళు అనబడిన వారు కానీ, దేవతలు అనబడిన వారు కానీ అనేక మంది పుట్టారు, కొన్ని కార్యాలు చేశారు, చనిపోయారు, మరణించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. అందుకే ఈ యొక్క దినాన ప్రపంచమంతా కూడా అద్భుతమైన రీతిలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఆయన యొక్క పునర్ధానాన్ని గురించి మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. నిజంగా ఈస్టర్ పండుగ రోజున మీరు కూడా ప్రభు యేసుక్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచారనేటువంటి గొప్ప సత్యాన్ని తెలియచేయటం అనేటువంటిది మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, అపొస్తల కార్యముల గ్రంథాన్ని డాక్టర్ లూకా గారు రాశారు. లూకా అన్యుడైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభులో ఉన్న గొప్ప సత్యాన్ని అపొస్తలైన పౌలు ద్వారా రక్షించబడి మరి నడిపించబడి దేవుని కొరకు ఘనమైన సేవను చేసినట్లుగా చరిత్ర ఆధారాన్ని బట్టి మనం చూడగలం. మరి ఆయన గారు రాస్తూ అంటున్నాడు, మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వ్యాధులను తొలగించి ఆయనను లేపెను. యేసుక్రీస్తు ప్రభువారు సుమారుగా 0 to 5 ఆ మధ్యకాలంలో యేసు ప్రభువారు పుట్టారని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మ ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే 33.5 సంవత్సరాలు ఆయన జీవించారని మనకు చరిత్ర తెలియజేస్తూ ఉంది. 33ను తర్వాత 5 కూడా మనం కలుపుగలిగితే సుమారుగా 37.5. అంటే సుమారుగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ అపొస్తల కార్యంలో 2వ అధ్యాయంలో వారంతా కూడా పెంతెకొస్త అనే దినం వచ్చినప్పుడు వారంతా కూడా మరి మేడగదిలో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, వారందరూ కూడా పెంతెకొస్త అనే పండగ దినాన అక్కడ కూర్చుని ఉన్నారు. ఆ ఇల్లంతా కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడింది. సో వారంతా కూడా భాషలు మాట్లాడుతూ ఉన్నారు. మరి రకరకాల దేశాల నుంచి అక్కడికి వచ్చారు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఎవరి భాషల్లో వారు వాళ్ళకి అర్థమయ్యే విధానంగా దేవుడు వారికి ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది జరిగింది. సో వాళ్ళంతా విభ్రాంతిలో ఉన్నారు. వారంతా ఏమనుకున్నారంటే ఈ పండక్కి చాలా ఊర్ల నుంచి దూరం నుంచి వచ్చాం కదా, మరి వీళ్ళు ఏమన్నా మత్తు పదార్థాలు ఏమైనా తీసుకున్నారు, మద్యం తాగినట్టుగా మాట్లాడుతున్నట్టు ఉన్నారు అని వారు కంగారు పడ్డారు. కానీ ఆలయం కాదు, కానీ దేవుని యొక్క గొప్ప కార్యములు ఇలా జరిగినాయి అని చెప్పేసి వారంతా కూడా అంగీకరించారు. పరిశుద్ధాత్మను మరి భూమి మీదకి కుమ్మరించబడినటువంటి దినంగా మనం చూస్తున్నాం. పెంటెకోస్ట్ అంటే అర్థం ఏంటంటే 50వ దినం అని అర్థం. అంటే 7 వారాలు, 7 ఏళ్ళు 49, తర్వాత వచ్చేటువంటి ఆదివారమే పెంతెకోస్ట్ దినం. కాబట్టి దాని అర్థం అది. దాని బిడ్డారా, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. దేవుని వాక్యం మనకు బోధిస్తుంది, దేవుని బిడ్డారా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మయున్న దేవుడు, ఒకే దేవుడు మూడు కాలాల్లో పనిచేసినట్లుగా మనం అర్థం చేసుకోగలం. దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను వెళ్ళిపోతున్నాను, మరలా నేను మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తానని ప్రభు వాగ్దానం చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన వాగ్దానం అది. సేమ్ కైండ్, దేవుని బిడ్డారా, వేరొక ఆదరణకర్తను అనే దగ్గర యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మను కుమ్మరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆగమనం అనేది మనం చూస్తాం భూలోకంలో. మరి అప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలోనే సంఘాలలో తన బిడ్డల మధ్య పనిచేస్తూ యేసుక్రీస్తు 2వ రాకడ వరకు ఆయన ఈ లోకంలో ఉంటాడు అనేది చరిత్ర చెప్తున్నటువంటి, లేక బైబిల్ పండితులు చెప్తున్నటువంటి అభిప్రాయం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి చాలామంది రకరకాలుగా మాట్లాడతారు, కానీ పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది అంటే సంఘం మొట్టమొదటిగా వారందరూ ఏకముగా ఏకమనుస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ కుమ్మరించబడింది, సంఘం మొట్టమొదటిగా అక్కడ కట్టబడింది. అందుకని క్రీస్తు శకం 38వ సంవత్సరంలో మరి అక్కడ సంఘము కట్టబడింది.
మరి ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని పొందినటువంటి మరి ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురు నిలబడి ఈ ప్రసంగం చేస్తూ ఉంటారు. మరణము ఆయనను బంధించి ఎంచుట అసాధ్యము. మరణం అనేది చాలా కఠినమైంది. మరణం అనేది ఎవరికైనా సంప్రదిస్తుంది. మరణానికి కులం లేదు, మరణానికి వయస్సు నిమిత్తం లేదు, మరణానికి రంగుభేదం లేదు. మరణం అనేది ఈ దేశస్తుడు ఆ దేశస్తుడు అని తెలియదు. మరణ బలం కలిగిన వాడు అపవాదని బైబిల్ బోధిస్తూ ఉంది. అయితే దేవుని సృష్టి ప్రణాళికలో మరణాన్ని మనం మొదటిగా చూడలేము. దేవుడు తినవద్దన్నటువంటి పండు తినటం ద్వారా పాపంలో వచ్చే జీతం మరణం కాబట్టి దేవుని బిడ్డలారా, వారు శరీర సంబంధమైన మరణాన్ని వారు తెచ్చుకున్నారు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ మరణం అనేది అప్పటి నుంచి కూడా మానవుల మీద దాడి చేస్తూనే ఉంది. యేసుప్రభువారు రాకపోవడం 4000 సంవత్సరాలు, యేసుప్రభువారు వచ్చిన తర్వాత 2024 సంవత్సరాలు, మరి అప్పటి నుంచి ఇప్పటికీ 6000 సంవత్సరాలుగా మానవుడు ఈ మరణం అనే మాట వింటేనే కీలుబొమ్మగా మారిపోయి భయము భీతితో భీతెలుతున్నటువంటి పరిస్థితి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు, ఆయనలో ఉన్నటువంటి మహిమను చూపించినప్పుడు, ఆయన చేసిన అద్భుత కార్యాలు మనం చూసినప్పుడు, ఆయన చేసిన సూచక్రియలు మనం చూసినప్పుడు, ఆయనలో ఉన్నటువంటి దైవత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న దైవత్వం, అదృశ్య దేవుని యొక్క స్వరూపిగా ఉన్నాడు, ఆది సంబుద్ధుడుగా ఉన్నాడు. అంతేకాదు యేసుక్రీస్తులో దేవత్వం యొక్క సకల పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నదని కొలసీ పత్రికలో పౌలు గారు తెలియజేస్తారు. కాబట్టి క్రైస్తవ్యం ఒక మతము కాదు. క్రైస్తవ్యం అనేటువంటిది ఒక జీవన విధానం. క్రైస్తవ్యం అనేటువంటిది ఒక మార్గం. క్రైస్తవ్యం అనేటువంటిది పరలోక రాజ్యానికి దారి. చాలాసార్లు అనేక మంది అనుకునేటువంటిది ఏంటంటే, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్ బట్ వే, ఓన్లీ వే టు హెవెన్, పరలోక రాజ్యంనకు ఒక మార్గం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరణం ఆయన ఎందుకు బంధించలేకపోయిందంటే, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుని బంధించలేకపోయింది. మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యము గనక ఆయన మరణ వేదనలను ఆయన తొలగించి ఆయనను దేవుడు లేపినని మాట మనం చదువుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు మరణించినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగినాయి, ఎన్నో మహత్కార్యాలు అనేటువంటివి జరిగినాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. యేసు ప్రభువారి యొక్క విధానంలో మనం చూసినప్పుడు పునర్ధానం అనేటువంటిది బైబిల్ బోధిస్తూ ఉంది. ఈ లోకంలో ఉండగానే యేసు ప్రభువారు ఒక దినాన మరి ఆయన ప్రయాణంలో ఉన్నారు. ఆయనకు ఒక వర్తమానం పంపించారు, యేసు నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం, అతను అక్క చెల్లెండు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపారు. యేసును ప్రేమిస్తే అతను రోగ్యం ఉంటాడా? యేసుప్రభు నమ్ముకుంటే వ్యాధులు వస్తాయా? యేసుప్రభు నమ్ముకుంటే బాధలు వస్తాయా? యేసుప్రభు నమ్ముకుంటే ఏం బాధలు రావంటే కదా. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడికి ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బాధ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ప్రభు యేసుక్రీస్తు వారు స్వస్థపరిచేటువంటి దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. ఒకవేళ నీకు వ్యాధి ఉన్నప్పుడు కూడా, వ్యాధిని కూడా నిన్ను ఏమి చేయకుండా లెక్క చేయకుండా దేవుని సేవలో ఉంటున్నప్పుడు, నాకు ఒక ఆయన తెలుసు 450 షుగర్ ఉంటుంది, కానీ అనేక సభల్లో వాడబడుతూ ఉంటాం. దేవుని కొరకు ఎంత విరివిరామంగా ప్రయాసపడేటువంటి సేవకు నేను చూశాను. అప్పుడు చాలాసార్లు కూడా అడిగాను. అడిగినప్పుడు అని చెప్పి, మనం వ్యాధైనా బాధైనా శ్రమైనా కష్టమైనా క్రీస్తు కొరకే. అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ, అనారోగ్యాలు ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ, భజన ఒకడు బయలుదేరి అంటున్నాడు, ఈ సంఘంలోకి వెళ్తే కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సంఘానికి వెళ్తే అక్కడ బాధలు ఉన్నాయి, ఇంకో చోటుకి వెళ్తే అక్కడ కూడా కొన్ని ఉన్నాయి. సంపూర్ణమైన సంఘం ఎక్కడన్నా ఉంటే, బాధలు లేని సంఘం, సమస్యలు లేనటువంటి సంఘం ఎక్కడన్నా ఉంటే అక్కడ సేవ చేద్దామని బయలుదేరుతున్నానండి అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. ఒక ఆయన చెప్పాడంట, అయ్యా ఇదిగో పలానూరులో సంపూర్ణమైన సంఘం ఏమైనా ఉందండి అని అంటే, అక్కడ ఉంటేనే అందులో నువ్వు జేరవాకన్నాడట. ఎందుకనంటే నువ్వు ఒకటి కాదు 4-5 తిరిగి వచ్చావు. కాబట్టి ఎక్కడ నువ్వు పరిపూర్ణుడు కాకపోతే నిత్యరాజ్యానికి వారసుడు కాలేవు. సమస్యలు లేని కుటుంబం లేదు, సమస్యలు లేని సంఘం లేదు, సమస్యలు లేనటువంటి ఏరియా లేదు. దేవుని బిడ్డలారా, అన్ని చోట్ల అపవాదు ఉన్నాడు, అన్ని చోట్ల సాతాను మనుషులు ఉన్నారు, దేవుని మనుషులు ఉన్నారు. దేవుని వాడుకోవటమే కాదు, దేవుని కొరకు వాడబడతాం కూడా నేర్చుకోవాలి. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించటం, క్రీస్తు కొరకు శ్రమానుభవాన్ని కలిగి ఉండటం మంచిదే. ప్రభునందు ప్రియులారా, ప్రతి కీడు వెనక ఒక మేలు దేవుడు దాచుంచుతాడు. ప్రతి సమస్య వెనక దేవుడు ఏదో ఒక మేలు నీ కొరకు దాచుంచేటువంటి దేవుడు.
వాక్యం అంటే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇదిగో ఇక్కడ మరి యేసు ప్రభుని ప్రేమించినటువంటి కుటుంబం బేతనియా గ్రామంలో, మరి ఇదిగో పేద లాజరు, తర్వాత మరి మార్తలు ఉన్నారు. యేసు ప్రభు అనేక సార్లు ఆయన బస్ చేయటానికి ఆ గృహాన్ని దర్శించిన సందర్భాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అయితే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి సడన్గా జరిగినటువంటి పని ఏంటంటే మరి యొక్క సహోదరుడు మరి చనిపోయాడు. యేసుప్రభువారు రాలేదు, 3 దినాలు అయింది. మరి యేసుప్రభువారు వచ్చినప్పుడు యేసుప్రభు వస్తున్నాడని విని మరి మార్త అయితే యేసుప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళింది. కానీ మరి అయితే యేసుప్రభు వారి మీద కష్టం పెట్టుకుంది, అలిగింది, అందుకే ఇంట్లోనే కూర్చుంది. ఆమె కొరకు యేసుప్రభువే ఇంట్లోకి వెళ్ళారు. యేసుప్రభు ఆమెను దర్శించినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ఇదిగో మార్త అంటుంది కదా, ప్రభువా నువ్వు మాతో ఉన్నట్లయితే మా సోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు, అయినా దేవుడు నువ్వు ఏది అడిగినా కూడా ఆయన సహాయం చేస్తానని నేను ఎరుగుదును అనగా యేసుప్రభు అంటున్నారు. యోహాను సువార్త 11:25 అందుకు యేసు పునర్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి నీ చనిపోడని యేసయ్య చెప్పారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా చూడండి, పునర్ధానమును నేనే, జీవమును కూడా నేనే. ఐఆమ్ రెజరక్షన్ అండ్ లైఫ్. యేసుప్రభు చెప్పినటువంటి మాట పునర్ధానం అనేటువంటిది క్రైస్తవ సంఘానికి ఊపిరి వంటిది. ఒక భక్తుడు చెప్పాడు, ఊపిరి లేకపోతే మనుషులు ఏ విధంగా చచ్చిపోతారు, పునర్ధానం లేకపోతే క్రైస్తవ సంఘానికి, దేవుని బిడ్డలారా, ఇదిగో ఇంత గొప్ప ఆధిక్యత ఉండేటువంటిది ఉండేది కాదు. కానీ క్రైస్తవ సంఘం జీవం కలిగిన సంఘంగా ఉండడానికి ఈ పునర్ధాన సత్యం అనేటువంటిది గొప్పది. క్రైస్తవ సంఘంలో యేసుక్రీస్తు పునర్ధానుడు, మేము పునర్ధానుడైన క్రీస్తుని ప్రకటించుచున్నాము. వై ప్రీచ్ రెజరెక్టెడ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన యొక్క పునర్ధానమును మనము ప్రకటించే వరంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడమే కాదు, బాలుడైన క్రీస్తును ప్రకటించడమే కాదు, బాలయేసుని గురించి చెప్పటం కాదు. ఒకప్పుడు ఆయన బాలుడు, తర్వాత ఆయన మరణించాడు, పునర్ధానుడయ్యాడు, మరణమును జయించిన వాడుకున్నాడు. చనిపోయినటువంటి లాజరును బ్రతికించడానికి ఇదిగో యేసు ప్రభు వారు వెళ్ళారు. వెళ్ళి పిలుస్తూ ఉన్నాడు, లాజరు బయటికి రమ్మని 43వ వచనంలో పిలిచారు. ఎప్పుడు కాలు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై ఉన్నాడు. వేలుపల్లికి వచ్చాడు. యేసయ్య స్వరం విని, మృతులు ఆయన స్వరము విని వినేటువంటి సమయం గడియ వచ్చి అన్నదని లేఖనంలో చెప్పినట్లుగా, మరి ఆయన జీవము కలిగిన దేవుడు కనుక పునర్ధానం ఆయనే, జీవము కూడా ఆయనే. ఆయనలోనే పునర్ధానం ఉంది, జీవం ఉంది. కాబట్టి ఆయన పిలవగానే ఆ యొక్క చనిపోయిన లాజరు బ్రతికించబడ్డాడు. కాబట్టి దేవుడు గొప్ప అద్భుత కార్యం జరిగించాడు. అదేవిధంగా యాయిర కుమార్తెను కూడా దేవుడు బ్రతికించాడు. మరొక పర్యాయం, యేసుప్రభు వారు వెళుతున్నప్పుడు నాయన అనే గ్రామంలో ఒక వెధవరాలు ఉంది. వెధవరాలకు ఒక కుమారుడు ఉన్నాడు, అతను చనిపోయాడు. పాడి మీద మోసుకొని వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు ఏ దేవుళ్ళు కానీ ఏ దేవతలు కానీ కనికరించలేదు అని చెప్పేసి, నా ఆయుషాంతరము వేసుకుని బ్రతుకుతావు అనుకున్నాను రా అని ఏడుస్తూ ఉంది, కన్నీరు గారుస్తుంది, ఆక్రమణం చేస్తుంది. ప్రభువారు ఆమె యొక్క కన్నీటిని చూసి, జీజస్ మూవ్డ్, ఆయన కనికరముతో నింపబడ్డాడు. యేసయ్య వెధవరాల కన్నీరుని చూశాడు. దేవుని బిడ్డలారా, వెధవరాల పక్షంగా వ్యాజ్యమాడేటువంటి దేవుడు, వెధవరాల యొక్క ప్రార్థన అంగీకరించే దేవుడు, విడవబడిన వారిని విడిచిపెట్టేవాడు కాదు ఆయన, ఏదో ఒక సహాయాన్ని అనుగ్రహించేవాడు. చూడండి, వెంటనే ప్రభు పాడిని ముట్టాడు. ముట్టగానే ఆ యొక్క కుమారుడు యవనస్తు లేచి కూర్చున్నాడు. నాయన అనేటువంటి గ్రామంలో వెధవరాలి కుమారుని బ్రతికించాడు ఆయన. కాబట్టి పునర్ధానమును నేనే, జీవమును నేనే అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అపొస్తలైనటువంటి పౌలు పిలిపిలికి రాసిన 3:10 ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునర్ధానము కలగవలనని, ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై, ఆయనను ఆయన పునర్ధానములను బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువడగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము, సమస్తమును నష్టపరుచుకొని వాటిని అశుద్ధముతో సమానముగా ఎంచుకొనుచున్నాను. మృతులలో నుండి నాకును పునర్ధానము కలగవలననేటువంటి ఉద్దేశము. ఇక్కడ చెప్పేటువంటి మాట యేసు ప్రభువారి లాగా నేను కూడా తిరిగి లేవాలనేటువంటి ఉద్దేశం కాదు. నేను చనిపోయిన తర్వాత నేను కూడా యేసుక్రీస్తు యొక్క పునర్ధానం యొక్క శక్తిని పొందుకోవాలనేటువంటి ఉద్దేశం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, 2024 సంవత్సరాలకు పూర్వం ప్రభు యేసుక్రీస్తు వారు జన్మించారు.
ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన చనిపోయి పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళాడు. ఇదిగో ఈ యొక్క లోకంలో 11 సార్లు అనేక మందికి ప్రత్యక్షమయ్యాడు. 500 మంది కంటే ఎక్కువ సార్లు అనేక మంది ఆయన చూశారు. 40 సార్లు దేవుని బిడ్డలారా, మరి ఇదిగో అనేకమైనటువంటి ప్రత్యక్షతలు వారికి అనుగ్రహించాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, మరి ఇదిగో తన శిష్యులైనటువంటి వారిని బలపరిచాడు. ఆయన యొక్క పునరుద్ధానం యొక్క శక్తి ఎలాంటిదో వారికి రుజువు చేశాడు. తోమా లాంటి వారు అనుమానంతో మరి ఆయన నిజంగా పునరుద్ధానుడేనంటే నేను నమ్మలేనని చెప్పినప్పుడు, ఒక ఇంట్లో శిష్యులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి వారితో మాట్లాడుతూ, తోమా ఇదిగో నేనే, నీ యొక్క వేలు తీసి నా యొక్క ఈ గాయములో పెట్టు, నా ప్రక్కలో ఉన్నటువంటి గాయంలో కూడా పెట్టు, చూడు, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారే ధన్యులు అనేసి చెప్పారు. నా ప్రభువా, నా దేవా అన్నారు. అటువంటి అనుమానం అనేది తోమాలో ఉంది. భారతదేశానికి మొదటి శతాబ్దంలో ఎవరు వెళ్తారని చీటీలు వేసినప్పుడు భారతదేశము చీకటి ఖండంగా ఉన్నటువంటి ఆఫ్రికా ఖండానికి కొంతమంది వెళ్ళారు, మరొక దేశానికి కొంతమంది వెళ్ళారు. భారతదేశం భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నటువంటి ఈ భారతదేశానికి ఎవరు వెళ్ళాలనుకున్నప్పుడు అనుమానము తోమ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడికి వచ్చి గొప్ప సేవ చేశాడు. క్రీస్తు యొక్క గొప్ప సత్యాన్ని లోకానికి చూపించాడు. మద్రాసు మలబరి ప్రాంతంలో ఇప్పుడు కూడా ఆయన కట్టిన సంఘాలు ఉన్నాయి, మార్తోమా చర్చెస్ అంటారు. మరి అటువంటి థామస్ మౌంట్ కూడా మనం చూస్తాం మద్రాసు రాష్ట్రంలో. ఆయన కొండ మీద ప్రార్థన చేసుకుంటుండగా అనేక అద్భుతాలు మహత్కార్యాలు జరిగించి వేల మందిని ప్రభు దగ్గర నడిపించాడు. అది చూడలేనటువంటి కొంతమంది దుష్టులు దుర్మార్గులు ఆయన ప్రార్థనలో ఉండగానే ఆయన మీద కుట్రలు బన్ని రహస్యంగా చంపేశారు. దేవుని కొరకు ప్రాణం పెట్టాడు. దేవుని కొరకు మార్టీర్గా అతసాక్షిగా దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. ఒక అనుమానంతో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పునర్ధానము నమ్మనటువంటి వ్యక్తి, ఏసైలో బలం ఉంటే సిలువ మీద ఆ మేకలు పీకేసేవాడు కదా, పక్కన వాళ్ళకి ఏదైనా మేలు చేసేవాడు కదా, బ్రతికించేవాడు కదా అనుకున్నాడేమో తెలీదు. ఈనాడు అనేక మంది అనుకుంటున్నట్టుగానే 3 మేకలు పీకలేనటువంటి వాడు మీకేం చేస్తాడరా అని అనేక మంది అంటున్నారు కదా. ఆ పరిశుద్ధుడు, ఆ నీతిమంతుడు, ఆ యథార్థవంతుడైనటువంటి ఆయన్ని విమర్శించే వాళ్ళు లేకపోలేదు. ఆనాడు ఈనాడు అనేక మంది ఉన్నారు. మనం కూడా ఒకప్పుడు విమర్శించినటువంటి వారమే, కానీ దేవుని వెలుగును దేవుని ప్రత్యక్షతను చూసిన తర్వాత, దేవునిలో ఉన్నటువంటి రుచిని ఎరిగిన తర్వాత, ఈ లోకం అశాశ్వతమైంది. శాశ్వతమైన రాజ్యం కొరకు మనం ప్రయాసపడతా ఉన్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పునర్ధానం యొక్క శక్తిని గురించి బైబిల్ బోధిస్తూ ఉంది. పౌలు గారు కూడా పునర్ధాన బలము ఎరుగు నిమిత్తము నేను ఆయనతో కూడా స్మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినై నేను పరిగెత్తుచున్నాను, సమస్తమును నష్టపరుచుకున్నాను క్రీస్తు నిమిత్తం అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పునర్ధానుడు యేసయ్య ఎంత గొప్ప దేవుడు! మానవుల యొక్క పాప పరిహారార్థమై సిలువలో మరణించినటువంటి దేవుడు, ఈ లోక పాపను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడు, ఈ భూమి ఎప్పటి నుంచో పాప భారమును మోస్తున్నటువంటి దీనికి విముక్తి ఇవ్వడానికి వచ్చినటువంటి వాడు, మానవ జీవితాలలో పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చడానికి వచ్చినటువంటి వాడు, మరణము ఆయనను బంధించి అసాధ్యము. కీర్తనకారుడు అంటాడు, నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్టనీయవు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయలేదు. లోకలు ఎంతమంది వచ్చారు వెళ్ళిపోయారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన సమాధి ఖాళీగా ఉంది, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడని వాక్యం బోధిస్తూ ఉంది. సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుచున్నారని లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, సజీవుడైన వాడు మరణమును జయించి తిరిగి లేచి పునర్ధానుడైన వాడు ఉన్నాడు. మరి అందువలన ఆయన మరణమును జయించినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రపంచ చరిత్రలో పాపమును జయించినవాడు, శాపమును జయించినవాడు, అపవాదిని జయించినవాడు, లోకాన్ని జయించినవాడు, ముల్లోకములను గెలిచినటువంటి వాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, మరణము ఆయన్ను బంధించి ఉండుట అసాధ్యము గనక మరణ వేదన నుండి దేవుడు ఆయనను లేపెను. పునర్ధానులలో ప్రథమ ఫలముగా దేవుడు ఆయనను లేవనెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పునర్ధానం యొక్క విషయం అనేటువంటిది మొట్టమొదటిగా ఇదిగో మగ్ధలేని మరియ ద్వారా శిష్యులకు తెలియజేయబడింది. ఆమె దేవుని యొక్క గొప్ప కార్యము చూడండి, రబ్బుని రబ్బుని అని అంటుండగా నేను ఇంకా దేవుని దగ్గరికి ఎక్కిపోలేదు, నువ్వు నన్ను ముట్టుకోవద్దని ప్రభు చెప్పారు. దేవుని బిడ్డలారా,
ఆమె తోటమాలని అనుకుంది, కానీ ప్రభువుని చూసిన తర్వాత ఆమె దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవుని కొరకు గొప్ప సాక్షిగా జీవించింది. శిష్యులు కూడా ఆయన మరణ పునరుద్ధానం తర్వాతనే సేవ విస్తరించింది. ఆయన యొక్క సమాధి చుట్టూ కొన్ని శక్తులు ఉన్నాయి, మరణము ఎదురు చూస్తూ ఉంది. మరి ముద్ర, సమాధి అంతేకాదు చుట్టూ కావలి వారు, దయ్యాలు, సాతానుడు, వీళ్ళంతా కూడా ఆయన చుట్టూ కూడా తిష్ట వేసి కూర్చున్నారు. ఏడు శక్తులను ఆయన జయించిన వాడిగా ఉన్నాడు. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక మరణ వేదన నుండి ఆయన మరణమును జయించాడు. మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని క్రీస్తు శిలువలో మరణమును ఆయన మృంగివేశాడని లేఖనాలు బోధిస్తాయి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుకుంటాం. 54 వచనం, విజయమందు మరణము మృంగివేయబడినని రాయబడిన వాక్యము, ఓ మరణమా నీ విజయం, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. మరణముళ్ళు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. క్రీస్తు శిలువలో ఈ మరణపు ముళ్ళను విరిచివేశాడు. అపవాది క్రియలను లయపరచుటకే క్రీస్తు యేసు ఈ లోకములకు ప్రత్యక్షమైనని వాక్యం బోధిస్తావు. కాబట్టి నా ప్రియమని సహోదరి సహోదరులారా, మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో 20వ వచనాన్ని చదివినప్పుడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఒక మనుషుని ద్వారా మరణము వచ్చాను, ఆ మనుషుని ద్వారానే మృతులకు పునరుద్ధానము కలిగాను. మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చింది లోకంలోకి, రెండవ ఆదామైన యేసయ్య ద్వారా జీవం వచ్చింది. అందువలన దేవుని బిడ్డలారా, కడపట నశింపచేయబడు శత్రువు మరణం గనక దేవుడు సమస్తం క్రీస్తు పాదముల కింద లోపరచనుంచడానికి ఈ గొప్ప కార్యాన్ని ఆయన చేశారు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 26-27 వచనాలు చదివినప్పుడు, తన కుమారుణ్ణి ఎంతగానో హెచ్చించినట్లుగా మనం చూస్తాం. ఆకారం ముందు మనుషుడిగా కనిపించి దేవుని బిడ్డలారా, క్రీస్తు శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. దేవుడు పునరుద్ధానము ద్వారా దేవుడు తన కుమారుణ్ణి హెచ్చించాడు. కాబట్టి దేవాది దేవుని ఎందుని విశ్వాసం ఉంచినప్పుడు దేవాది దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. అటు గొప్ప విజయాన్ని నీకు నీ కుటుంబాన్ని బిడ్డలకు అనుగ్రహిస్తారు. దేవదేవుని ఆశీర్వాదములతో దేవుడి మిమ్మలను బహుగా దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడిన బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ ఈస్టర్ పర్వదినాన ప్రతి కుటుంబం, ప్రతి సంఘం, ప్రతి సావకుడు, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. ఏ దుష్టికి అధికారం లేకుండా మీరు చేయండి ప్రభువా. దేవా, ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న బిడ్డలో గొప్ప దీవెన ఆశీర్వాదంతో నింపండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ మరో హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క సత్యాలు ఇంకా బాగా తెలుసుకోవాలని ఆశించినట్లయితే మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రోగ్రామ్స్ మీరు కూడా సహకరించవచ్చు. మరి మీరు సహకరించాలని ఆశించినట్లయితే స్క్రీన్ మీద వస్తున్నటువంటి నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. మరి తప్పనిసరిగా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అనచి. వీరుడే లేచను మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అనచి. మరలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయా వెళ్ళనే ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. ఊరుమల్లే ప్రకటించేసే ప్రభుని మహిమతో చూపించేసే వెలుగల్లే వ్యాపించేసే జనుల హృదయాన్ని మండించేసే. అరె నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించినల్లప్పుడూ
వారు నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించునల్లప్పుడు. వీరుడే లేచెను మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అనచి. శృంగారం అనే ద్వారమునొద్దన కుంటి వాడు ఉండెనుగా. దేవాలయముకు వచ్చుచుండిన పేతురు యోహానుల చూస్తుండెనుక. వెండి బంగారం మా యొక్క లేదని మాకు కలిగినదే నీకిస్తా చూడని. యేసు నామములో లేచి నడువని పేతురు లేపెనుక చేపట్టి అతనిని. కుమికూడిన ప్రజలంతా విస్మయమొందగా శుద్ధాత్మ అభిషేకం బలము నింపగా సాధ్యమా మట్టికి ప్రభువునే ఉంచను అనచి. లుస్రాడియా పట్టణ మందున కుంటి వాడు నడిచనుగా. పౌలు బర్నబా ఆత్మకునులై అద్భుత క్రియలెన్నో చేస్తుండెనుగా. దేవతలే మనుషులుగా వచ్చారు అనుకుని అన్యులు పూనారే బలి అర్పించాలని. అయ్యో జనులారా ఇది ఏది పని అని మేము మీలాంటి మనుషులమే నండని. దివ్యత దేవతలను విడిచిపెట్టండని జీవము గల ప్రభు వైపుకు తిరగండని. అంతటను అందరూ మారు మనసు పొందాలని ప్రభు చేసుకుంటూ దేశాలని కుదిపివేసగా. అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించినప్పుడు. అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించినప్పుడు. వీరుడే లేచెను మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచెను.